భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా వెదజల్లుతున్న శ్రీ పుంతలో ముసలమ్మ తల్లి ఆలయం వద్ద 101 మంది ముత్తైదువులతో నిండు కలశాలతో అమ్మవారి రథం భక్తులు లాగుతూ గ్రామశాంతిని కోరుతూ గ్రామ సంచారం చేశారని మహిళా భక్తులతో ప్రాంతమంతా కలకలతో పండుగ వాతావరణం ఏర్పడింది అని నిర్వాహకులు వీరహరణత్ బాబు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 24వ వార్డు రామాయణం సుబ్బన్నగారి తోటలో శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి పుంతలో ముసలమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అధికారి గురుభవాని పీఠం వద్ద సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి వీరహరణత్ బాబు, శ్రీమతి స్రవంతి, కుమారులు వైష్ణవి లక్ష్మి, దుర్గప్రసాద్, చరణ్ కుటుంబ సభ్యులతో వారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వీరహరణత్ బాబు మీడియాతో మాట్లాడుతూ గురుభవాని అధికారి వెంకన్న తోట బాలేజీలు ఎన్నో సంవత్సరాలుగా భవానీ సేవలకు చేసుకుంటూ భక్తులను ఆధ్యాత్మిక దారిలో నడిపిస్తున్నారని, అధికారి వెంకన్న అమ్మవారులకు పంచహారతలు అందించటంలో ఆయనకు ఆయనే సాటని, వారు ఇరువురికి అమ్మవారి ముందు సత్కారం చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. అలాగే విజయదశమి రోజున అఖండ సమారాధన ఏర్పాటు చేస్తున్నామని, భక్తులంతా అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం మా పీఠం తరపు మా గురువు గారైనటువంటి అధికారి బాల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని సహకరించిన వారందరికీ కూడా మా అధికారి బాల వెంకటేశ్వరరావు గారి పీఠకం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వర్ణిస్తాం ఎవరి తరం కాదండి. ముసలమ్మ తల్లి గుడి వద్ద అమ్మవారి పీఠం పెట్టాం. గత 22 సంవత్సరాలుగా అమ్మవారి దీక్ష చేస్తూ నాతో ఎంతోమంది భవానీని దీక్ష చేస్తున్నారు, నాతో ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు. అందరూ కూడా నాకు చాలా సహకారం ఉంది. ఇలాంటి కార్యక్రమం ఏమైనా చేస్తానంటే మీకేం కావాలో చెప్పండి భవానీ, మేము పట్టుకొస్తాం. చెరుగ్గాడు అనేటప్పటికి ఎక్కడికి వెళ్ళి చెరుగ్గాడు పెట్టరావడం, వరికుప్పులు కావాలంటే ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవడం, కళాపూలు కావాలంటే కొల్లేరు వెళ్ళిపోయారండి మా భవానీలు. లక్ష్మీదేవి అలంకరణకి కళాపూలు కావాలంటే మా భవానీలు అందరూ కలిపి కొల్లేరు వెళ్ళిపోయారు అక్కడ తీసుకురావడానికి.